చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్నారు. తనకు సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ ఏసీబీ కోర్టు విచారించింది. ఈ క్రమంలో ఆ విచారణ సందర్భంగా వాళ్ళ తరపు న్యాయవాదులు వినిపించినటువంటి వాదనలైనా, తెలుగుదేశం పార్టీ నాయకులు సానుభూతి పరులు వినిపించే వాదనలైనా, తెలుగుదేశం పార్టీ మీడియా భుజానికి ఎత్తుకొని మరి రీసౌండ్ చెవులు చిల్లులు పడేలా రీసౌండ్తో చేసే కామెంట్స్ అయినా, వాళ్ళ వార్తల ప్రసారాలైనా, మొత్తం ఏమంటారు, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రిమండలి నిర్ణయాలకు చంద్రబాబు గారు ఎట్లా బాధ్యత వహిస్తారు, స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేసేంతవరకే చంద్రబాబు గారు బాధ్యత, ఆ తర్వాత వాళ్ళు వేరే కంపెనీలతో టైఅప్ పెట్టుకుంటే చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం, అయినా మంత్రిమండలి నిర్ణయాలకు చంద్రబాబు నాయుడు గారు ఎలా బాధ్యత వహిస్తారు అని వాళ్ళ న్యాయవాదులు పదే పదే వినిపించినటువంటి ఆర్గ్యుమెంట్. మీకు ఎప్పుడైనా నవ్వు వచ్చిందో లేదో నాకైతే తెలియదు, కానీ నాకు చాలాసార్లు నవ్వు వస్తుంది. ఎందుకు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉండి దాని నుంచి బయటకు రాగానే తన మీద పెట్టినన్ని కేసులు బయటకు రానికుండా 90 డేస్కు ఛార్జ్షీట్ వేసుకుంటూ వస్తే, ఛార్జ్షీట్ ఫైల్ చేయగానే మళ్ళీ బెయిల్ వస్తుందేమో అని రెగ్యులర్గా 10-11 ఛార్జ్షీట్లు వేసుకుంటూ వచ్చి మళ్ళీ అనుబంధ ఛార్జ్షీట్లు వేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైల్లో పెట్టినప్పుడు తన మీద ఉన్న అలిగేషన్ ఏంటి, వాళ్ళ తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఆయన డబ్బులు సంపాదించారు, ఫిట్రోకోకు పాల్పడ్డారు అని చెప్పి తన మీద ఉన్నటువంటి అలిగేషన్స్. ఎంత దారుణం అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో భాగం కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వానికి సంబంధం లేదు, ఎక్కడ ఆయన సంతకాలు పెట్టింది లేదు, ఏ ఒక్క అధికారితో మాట్లాడినట్లు ఒక్క ఆధారాన్ని కూడా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క అధికారితో మాట్లాడినట్లు కూడా ఈ విచారణలో ఎక్కడా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. అయినా అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాలకు ఏమాత్రం సంబంధం లేని దాంతో జగన్మోహన్ రెడ్డి గారిని బాధ్యత నిందితుడిగా చేర్చుకుంటూ 16 నెలలు జైల్లో పెట్టినప్పుడు, జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడు, జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడు, అవినీతి చేశాడు అని చెప్పి మొత్తం చెవుళ్ళు కనుక ప్రతిధ్వనించేలా మాట్లాడి వార్తలు ప్రసారం చేసిన ఈ రాజకీయ పార్టీ నాయకులు, ఈ మీడియా ఇటు చంద్రబాబు నాయుడు గారి వైపు వస్తే ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని ఆయన మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాలకు కూడా ఆయనకి ఏం సంబంధం అంటున్నారు. మంత్రిమండలి నిర్ణయాలను మంత్రిమండలికి పెద్ద అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేదంట, ఏం సంబంధం అని అంటున్నారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం అని చెప్పి ఈ 12-13 సంవత్సరాల నుంచి ఒకటే పాట పాడుతూ 16 నెలలు జైల్లో పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా ఒక సంతకం కూడా పెట్టలేదు, కానీ చంద్రబాబు నాయుడు గారు 13 చోట్ల సంతకం పెట్టారు. అటువంటి చంద్రబాబు గారికి ఏం సంబంధం అని చెప్పి వాదించే వీళ్ళు అక్కడ మాత్రం జగన్కి సంబంధం ఉందని చెప్పి వాదిస్తారు. వాళ్ళేవా నవ్వు రాకుండా ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్క అధికారితో కూడా మాట్లాడినట్లు ఒక్క ఆధారాన్ని కూడా ఎస్టాబ్లిష్ చేయలేనటువంటి వీళ్ళు, చంద్రబాబు నాయుడు గారు అధికారులతో మాట్లాడి ఆర్థిక శాఖ అధికారుల మీద ఒత్తిడి తెచ్చి డబ్బులు రిలీజ్ చేయించుకొని మళ్ళీ రిలీజ్ అవుతాయి లేదు అని చెప్పి గంటా సుబ్బారావు అనే వ్యక్తిని ఉన్నత విద్యలోనూ ఏమంటారు ఎక్స్అఫిషియో దానికి సెక్రటరీగా పెట్టి, ఆ స్కిల్ డెవలప్మెంట్కి ఆయన్నే పెట్టి, ముఖ్యమంత్రి కార్యాలయంలోనూ ఆయన్నే పెట్టి, స్కిల్ డెవలప్మెంట్లో కీలకంగా ఉన్న భాస్కర్ వాళ్ళ భార్య ఉత్తరప్రదేశ్ కేడర్ అధికారి అయితే ఆమె డెప్యుటేషన్ మీద తెచ్చి ఇక్కడ పెట్టి అధికారుల మార్పిడి దగ్గర నుంచి, అధికారుల మీద ఒత్తిడి తీసుకురావడం దగ్గర నుంచి, ఆ నిధుల విడుదల దగ్గర నుంచి, తన అనుకూలమైన వ్యక్తులకు కాంట్రాక్ట్ ఇచ్చే దగ్గర నుంచి, ఫేక్ కంపెనీలతో ఒప్పందాల నుంచి, జియోకి ఒప్పందాలకు సంబంధం లేకుండా చేయడం దగ్గర నుంచి, ఒప్పుకోని అధికారులను మార్చడం దగ్గర నుంచి, ప్రతి దగ్గర కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి తన పాత్ర స్పష్టంగా కనిపిస్తూ ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారికి ఒకరికి ఏం సంబంధం అంటారు వీళ్ళు? మరి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ప్రభుత్వంలో ఎక్కడా సంబంధం లేదు కదా, మరి అంతా జగన్నే సంబంధం ఉంది అంటారు ఏంది అంటే, వీళ్ళు అదే చెప్తారు, మనం నమ్మాలి, మనం వినాలి. వాళ్ళు అంతరిక్ష మేధావులు కదా, ఏలియన్స్ కంటే వాళ్ళు ఇంకా మరి దాన్ని మించిన మరో ఇంకేమనాలో జాతి అనాలో వర్గం అనాలో తెలియదు కానీ వాళ్ళు కదా, అందుకని వాళ్ళు నిజాలు చెబుతారు.
వాళ్ళు చెప్పేటివే నిజాలు, వాళ్ళు నిజాలు చెప్పరు, వాళ్ళు ఏం చెప్పినా అదే నిజమని చెప్పి నమ్మాలి. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఏమో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అన్నారు, ఇక్కడేమో చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉండి చేస్తే ఏం సంబంధం అంటున్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో అక్రమాలు జరిగింది అని చెప్పి ప్రభుత్వం వాదిస్తే, దానికి సంబంధించిన సాక్ష్యాధారాలను కొన్ని ఎస్టాబ్లిష్ చేసి జడ్జి గారి చేతికి ఇస్తే ప్రతిగా వాళ్ళు ఏమంటారు, అన్నీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి, అదిగో ఈ పరికరాలు ఉన్నాయి, అదిగో ఇక్కడ సెంటర్ ఉంది, మరి ఇంకెక్కడ స్కామ్ జరిగింది అంటారు వీళ్ళు. వీళ్ళు కానీ రూపాయి పని చేసి 10 రూపాయలు రిలీజ్ చేసుకొని 9 రూపాయలు వీళ్ళే కొట్టేశారు అని చెప్పి అటువైపు వాదన, అటువైపు ప్రూఫ్స్ ఎస్టాబ్లిష్మెంట్ జరుగుతూ ఉంటే అన్ని వేల మందికి ట్రైనింగ్ ఇచ్చారు, ఇన్ని లక్షల మందికి ట్రైనింగ్ ఇచ్చారు అని చెప్పి మాత్రమే చెబుతారు. మొత్తం వీళ్ళ ప్రాజెక్టు విలువ ఎంతనో, ఎంత ఖర్చు అయిందో ఎక్కడ ఎవరూ చెప్పరు, ఏదో ఉన్నది లేనట్లయితే చెబుతూ ఉన్నారు. ఇక్కడేం చంద్రబాబు గారు తప్పు చేయలేదని. కానీ జగన్మోహన్ గారి విషయం దగ్గరకు వస్తే ఆయన కంపెనీలలో వాళ్ళ తల్లి ముఖ్యమంత్రి గారు కాబట్టి కంపెనీలకు లాభాలు వస్తాయని చెప్పి వాళ్ళు భావించి ఉండొచ్చు, ఏదో కారణం చేత పోయినాడు, మరి మీరు జడ్జిమెంట్ ఇవ్వట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలలో పారిశ్రామికవేత్తలు పెట్టుబడి పెడితే ఆ పెట్టుబడి కిట్టురోకు అనని, వాళ్ళ తండ్రి గారి అధికారం వల్ల లాభం పొందిన వాళ్ళు పెట్టారని చెప్పి చెప్పిన వీళ్ళు జగన్ కంపెనీలో పెట్టిన పెట్టుబడులకు కళ్ళ ముందు అన్ని హై రిటర్న్స్ కనిపిస్తూ ఉన్నాయి. పెట్టుబడి పెట్టారు, లాభం వచ్చింది, పెట్టుబడి పెట్టారు లాభం వచ్చింది, వాళ్ళ పెట్టుబడికి లాభం కనిపిస్తూ ఉన్నా అది కిట్టురోకు అనే స్కామ్ అన్నారు. ఇక్కడ పెట్టుబడిన పెట్టుబడికి కనీసం 10వ వంతు కూడా, ఏవి పరికరాలు 10వ వంతు కూడా ఇక్కడ మెటీరియల్ కనిపించకపోయినా ఇది మాత్రం ఓ అసలు ఇంక ఎన్నో లక్షల మందికి ట్రైనింగ్ ఇచ్చేసారు, ఎంతో పెట్టేశారని చెప్పి చెబుతారు. ఎంత పెట్టిన దాంట్లో 10వ వంతు కూడా ఇక్కడ కనిపించట్లే, కానీ చంద్రబాబు గారు తప్పులేదంటారు. పెట్టిన దానికి ఎక్కువ రిటర్న్స్ వచ్చాయి అక్కడ, కానీ అది పెట్టిండే తప్పు అంటారు. పెట్టినోడు లాభాలు వస్తాయని చెప్పి పెట్టినామని చెప్పారు, ఎక్కడ మాకు అన్యాయం జరిగిందని చెప్పలేదు, ఇక్కడ అన్యాయం జరిగిందని చెప్పలేదు. పని వాళ్ళు పెట్టిన దానికి లాభాలు రిటర్న్స్ వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ అధికారితో మాట్లాడలేదు, మంత్రిమండలితో ఆయనకు సంబంధం లేదు. మంత్రిమండలి తీసుకునే నిర్ణయాల్లో మంత్రులు అందరూ కూడా సేఫ్ సైడ్ ఉన్నారు, ఎవరి మీద అక్కడ కేసు పెట్టలే. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద మంత్రం పెట్టారు, పెడితే దాన్ని వీళ్ళకి వీళ్ళు స్టూడియోలలో 10-12 నెలల నుంచి ఉరి వేసేస్తున్నారు. కానీ ఇక్కడ ప్రతి నిర్ణయంలోనూ బాబు గారి పాత్ర ఉందంటే దానికి అంగీకరించట్లే. దీని వితండవాదం అనాలా, మనం ఎప్పుడు అన్నట్లు అంతరిక్ష మేధావులు అనాలా, లేకపోతే ఇంకా భూమి మీద వీళ్ళు చెప్పే నీతులు రాసులుగా ఎవరు పడరు కాబట్టి అంతరిక్షంలో నీతులను రాసులుగా మోసుకొని అమ్ముకునే ఏలియన్స్ లాంటి జాతి అనాలా, ఏం చెప్పాలి వీళ్ళు, ఏం చెప్పాలి.